ఎన్నికల వేళ జగన్ భారీ సక్సెస్ ఆత్మరక్షణలో చంద్రబాబు పవన్ ఏపీలో ఎన్నికల రాజకీయం మారుతోంది అధికారం నిలబెట్టుకోవాలనేది సీఎం జగన్ లక్ష్యం నవ్వా నెవర్ అన్నట్లుగా చంద్రబాబు పవన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన హామీలు జగన్ అన్నిటా ఫెయిల్ అంటూ ప్రచారంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో జగన్ తన విశ్వసనీయత పెంచుకోవడంలో సక్సెస్ అవుతున్నారు జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే విధంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి విశ్వసనీయత నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నవరత్నాల అమలుకు తొలి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు కరోనా సమయంలోనూ ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మందికి అందుతున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ప్రతిపక్షాలు జగన్ సంక్షేమానికి మించిన హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కానీ జగన్ నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసం చేశారంటూ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వారి హామీలకు విలువ లేకుండా చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా తాజాగా తీసుకున్న నిర్ణయాలు జగన్ కు సక్సెస్ రూట్ గా మారుతున్నాయి నాడు చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఉద్దానం పైన పవన్ హామీలు ఇచ్చారు చంద్రబాబుతో చర్చించారు కానీ ఫలితం కనిపించలేదు జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది ప్రారంభానికి సిద్ధమైంది నాలుగు దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకుని ఉద్దానం కిడ్నీ బాధితులకు ఊపిరిపోస్తున్నారు ఉద్దానం ప్రాంతంలో దాదాపు సగం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ఈ సమస్యపై ఫోకస్ చేసింది అక్కడి కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తూనే వారి కష్టం తీర్చేందుకు తాత్కాలిక ఏర్పాటు కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొంది ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీరు అందించేందుకు ఏడు వందల కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా ఉద్దానం ప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలం రిజర్వాయర్ వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి పుట్టి శుద్ధి కేంద్రానికి మంచినీటిని పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారు ఇప్పటికే ట్రైల్ రన్ విజయవంతంగా పూర్తయింది ఇక్కడ నుంచి నూట ముప్పై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ ఉద్యానం ప్రాంతం ఇచ్చేపురం వరకు అందరికీ రక్షిత మంచినీరు అందిస్తారు ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది పలాస నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రక్షిత మంచినీరు అందుతుంది కిడ్నీ వ్యాధులు నెమ్మదిగా కరుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది అధికారంలోకి రాగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఈ నెల పదిహేనవ తేదీన ప్రాజెక్టు ప్రారంభం కానుంది దీని ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనేది నిరూపించుకుంటున్నారు ఈ ఇమేజ్ ఎన్నికల వేళ జగన్కు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది